దేనికి కోపం? నేను ఏం చేశాను? ఎందుకు ఆఫ్ చేయను? చైన్ పూర్విక, నువ్వంటనే. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు బినామో హాలిడేస్ ట్రేడింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మనం స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, లైక్ గూగుల్, అమెజాన్ ఇలాంటి వాటిపైన. ఈ యాప్ వచ్చి మనకి ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్ లో అవైలబుల్ ఉంది. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ డిపాజిట్ అమౌంట్ వచ్చి 350 రూపీస్. ఇక్కడ నేనిచ్చిన కోడ్ వచ్చి BS81. ఈ కోడ్ అనేది నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఆ కోడ్ ద్వారా ఫస్ట్ ఎవరైతే డిపాజిట్ చేస్తారో అమౌంట్ అనేది వాళ్ళకి డబుల్ అవుతుంది. లైక్ మీరు 500 ఇన్వెస్ట్ చేస్తే దానికి 500 యాడ్ అయ్యి 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఆ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని లింక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో మీరు ఆలోచించి ట్రేడింగ్ చేయాలి. ఒకవేళ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఒకటికి 2 సార్లు ట్రై చేస్తూ ఉండండి. ఎలా ట్రేడింగ్ చేయాలి ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తా. నేనైతే 3500 ఇన్వెస్ట్ చేశాను. నా గ్రాఫ్ ఎలా వెళ్తుందో చూద్దాము. అప్ అప్ డౌన్ అప్ అప్. ఎస్, నాకైతే ప్రాఫిట్ వచ్చింది 6405 రూపీస్. నాకైతే ప్రాఫిట్ వచ్చింది కదా. ప్రాఫిట్ రావాలని ఏమి లేదు. ఒక్కొక్కసారి ప్రాఫిట్ రావచ్చు, లాస్ అవ్వచ్చు. మీరైతే డైరెక్ట్ మీ అమౌంట్ పెట్టి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే మనకి డెమో అమౌంట్ కింద 65,000 ఇస్తున్నారు. ఆ అమౌంట్ తో ఎక్స్పీరియన్స్ చేసి మీరు నెక్స్ట్ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ 1కి 4 సార్లు ఆలోచించండి. సో బినామో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఆ లింక్ ద్వారా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ట్రేడింగ్ అనేది చెయ్యండి. అండ్ ప్రాఫిట్ అనేది సొంతం చేసుకోండి. గుడ్ లక్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నాకన్నా బరువు ఉంటది. వామ్మో. సో మా అమ్మ లేదు కదా, ఇంక అన్ని పనులు నేనే చేసుకోవాలి. మడత పెట్టేసిన. మనిషి లేకపోతే మనిషి వారి తెలుస్తుంది అంటారు కదా. ఇవ్వో ఈరోజు చాలా రోజుల తర్వాత చీపర్ పట్టుకున్నా. మా పూర్వీకి నన్ను చూస్తే నవ్వొస్తుంది, ఎందుకంటే ఇంట్లో పని సరిగ్గా చెయ్యను. ఏంటి నాకు ఎట్లా వస్తే అట్లా చేస్తానా? సరిగ్గా చూడంటే బాగా వచ్చింది. నాన్న దగ్గర నుంచి బాగా వచ్చింది. నాన్న దగ్గరికి రాజు దగ్గరికి వెయిట్ మిషన్. వెయిట్ ఎంత ఉందో చూసుకోనా కిషోర్. నేను వెయిట్ తగ్గాను కిషోర్ సడన్ గా. యాక్చువల్గా అందరికి డౌట్ వస్తుంది కదా వీడియో ఎవరు తీస్తున్నారు అని. మా ఆయన తీస్తున్నాడు, కనిపించే ఉంటుంది. బాగా హెల్ప్ చేస్తాడు పాపం, మంచోడు. నవ్వు చూడు నానా, ఎట్లా పని చేపిస్తున్నాడు నాన్న నాతోనే. చాలేండి, చాలా ఆపు. అప్పుడే కూర్చుంటున్నాయండి. టీ తాగి పెడతాను. తడిబెట్టి పెట్టి ఒకటేసారి టీ పెడతాను. పని చేసే వాళ్ళకి పని చేసిన తర్వాత ఇస్తారంట. అంటే ఇప్పుడు పది మనిషినా? ఆబ్వియస్లీ. ఈరోజు అందుకే చెప్పాలి. ఉండదు మాట్లాడుతున్నాను.
అరిపోయాయి. మా అమ్మ ఉంటే నేను లేచడానికి టీ పెట్టి రెడీగా ఉంచేది. మా అమ్మ లేకపోయేసరికి నేనే పెట్టుకుంటున్నా. కనీసం కిషోర్ టీ పెట్టి ఇద్దాం అన్న కూడా లేదు. వేరే ఇంట్లో ఎవరన్నా అట్లానే ఉంటారా అండి? వైఫ్ కి టీ పెట్టివరా హస్బెండ్స్ చెప్పండి. అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు రాదు కిషోర్ బ్లాక్ కాఫీలో అవి. నిజంగా నాకు రాదు. మదర్ లేకపోతే చాలా కష్టం ఇప్పుడు తెలుస్తుంది. ఉన్నంత వరకు తనే అన్ని చూసుకునేది పాపం. మిస్ యు అమ్మా. టీ తాగేస్తా అయిపోయిన తర్వాత హెడ్ ఏక్ వచ్చేసింది. పొద్దున్నే టీ తాగి అలవాటు కదా. మరగవే తొందరగా. టీ రెడీ. నేను అంత టీ పెడితే ఇంత అయింది సరిపోతుందా? కాదు అలా ఖాళీ కొంచెం ఫోన్ చూసుకోకపోతే మొక్కలు ఎండిపోతాయి. మాకు నీళ్ళు పోయొచ్చు కదా. నువ్వు ఖాళీనే ఉన్నా కదా నువ్వు పోసుకో కిషోర్. మొక్కలు పని నీది. ఎల్లు పని చూసుకోపోయి సమాధానం కాదు. లై ఎల్లు పూర్విక మొక్కలు నీళ్ళు పోస్తావా? నాకు అందదు. నేను చెప్తానులే. నాకు అందదు నాన్న. నేను పొట్టిగా ఉన్నాను కదా. నువ్వు వేయవా? వేస్తావా? గుడ్ గర్ల్ నాన్న. నువ్వు ఈ కింద నేను వేస్తా. నువ్వు ఈ ఇంకా కింద నువ్వే. కిందే నువ్వు వేస్తా ఇంకా కిందకి నేను వేయాలా? నీకు అందుతాయి కదా మరి కింద ఉండేవి. మరి వేసుకో పో. నేను రాను బో. నువ్వు మీ నాన్న వేసుకోండి. నాకు చెట్టుకి వాట్లేస్తావా? అమ్మ నిమ్మను అమ్మ పోస్తుంది పో. అమ్మ నాకు నేను నీకు వాట్లేస్తా. నువ్వు పోయా నీరు పోయి కాదు. నాకు ముద్దు పెడితే ఇస్తాను పదా. ఇప్పుడు ఒక దోశ వేస్తా. అది కారం దోశ. తీసుకురా పూర్విక. ఇది ఎలా చేయాలి ఏంటి అని అడుగుతారు కదా. ఒక ఆనియన్ తీసుకోవాలి. ఎల్లుపాయ ఉంటుంది కదా, ఎల్లుల్లిపాయలు అవి. తర్వాత సాల్ట్ కారం నాలుగు కలిపి మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇలా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి, కారం సాల్ట్ కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి.
కొంచెం అది కాలిన తర్వాత ఇది దానిపైన వేయాలి స్కెచ్ పెన్ తో గీసుకున్నావు కదా కొడితే అది ఒరికిందంట నువ్వు దాన్ని బతకనివ్వట్లేదు అది నీకు ఒరికిందా సో మా అమ్మ నేను చాలా మిస్ అవుతున్నా నాకు పని రాక కాదు పని చేయలేక కాదు యాక్చువల్గా మదర్స్ ఉంటే పిల్లలతో పని చేయించారు నేను ఎప్పుడు పని చేస్తానన్న మా అమ్మ ఒకటే మాట అంటది నేనున్నంత వరకు నేను చేస్తాను నేను లేనప్పుడు వెళ్ళనే చేసుకోవాలి కదా అంటది ప్రతిరోజు మా అమ్మే నాకు అన్నీ చేసి పెట్టేసేది నాకు లోడ్ తెలుస్తుంది అమ్మ లేని లోడ్ తెలుస్తుంది నాకు చేయాలనిపిస్తుంది పని కానీ తాను చెయ్యనివ్వదు తను లేకపోతే ఎట్లను నేనే చేసుకోవాలి సో చాలా అంటే చాలా మిస్ అవుతున్నా మా అమ్మని అందుకే తొందరగా ఎక్కడికి పంపించాను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది అమ్మ ఊరికి వెళ్ళి పాపం వెళ్తాను వెళ్తానంటే ఇంకా వెళ్ళింది అన్నమాట వెళ్ళమంటే బట్ నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా పూరిక నేను లేకపోతే నువ్వు నన్ను మిస్ అవుతావా అవ్వదు దీనికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా మీ నాన్న లేకపోతే మీ నాన్న లేకపోతే ఉంటావా ఉండదంట చూసారా ఎంత ఇది కదా అసలు అమ్మాయిలు అదే అబ్బాయి అయి ఉంటే నేను లేకపోతే ఉండనమ్మా అనేవాడు ఇది సాడిస్ట్ సాడిస్ట్ నెంబర్ 1 సాడిస్ట్ ఇది ఎత్తుకో నానా అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది నాన్ను అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది ఫోన్ చేసి అడిగావు అమ్మమ్మకి ఏమని చెప్పు పూరి హెయిర్ చాలా బాగుంది కదా నాకు భలే నచ్చింది పూరి హెయిర్ స్టైల్ అయితే వాళ్ళ నాన్న వేశాడు బాగుంది నానా ఇంత హెయిరా నానా నీకు ఈరోజు కర్రీ వచ్చి పాలక్ పన్నీర్ చేస్తున్నా ఆల్రెడీ నేను పాలకూర కడిగి పెట్టేసుకున్నాను సో ఇదంతా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం లైట్గా ఉడకాలి అంటే స్మెల్ పోయే వరకు ఉడకాలి కొంచెం పసుపు కారం వేసుకోవాలి కొంచెం పసుపు కారం సాల్ట్ నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను యాక్చువల్గా తను డైట్ ఫుడ్ కదా ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను
పన్నీర్ ఇట్లా చేసుకోవాలి ఉడికిన తర్వాత సారీ ఇది పాలకూర ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేస్తాను కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు పాలకూర అంటే ఇందులో వేసిన తర్వాత కొంచెం ఉడకాలి అన్నమాట ఈ పన్నీర్ ఏదైతే ఉందో ఈ పాలకూరలు వేసుకోవాలి ఇది ఆల్్రెడీ ఉడుకుతుంది కదా పన్నీర్ కూడా ఉడుకుతుంది दाना प्लीज पूरी का ना बंगार तली था गुड गर्ल का ना ना चिन्नड़ा प्लीज बाइट केल दम मानो अम्मा बंग चेपी आना करा चेपी आ दान के अतीर तो हम तो ने बाहर होम ने शाना को आ मम्मी एमी ना शाने जेबित ले पूरी का ने विरोधी तुमने नाटी ये ले दो आन तुमने निक चेपी ना दी आईना चोलो चेपी ले आओ ना हाँ लाल कोसा सर बैठे रावद इन्नी गिन्ने नैने मश्रूम्स सॉरी पनीर फ्राई अबो मैडम होमवर्क रास्कुंटुंदी पनीर फ्राई टेस्टेड कट चेसाम नाइन अयिपोयिंदी टाइम अप्पुडे తొందర రాయి నాం తినాలి ప్రాబ్లం ఏందనేది ఏంటికి శరా వేస్తున్నా ఆలివ్ సో వెజిటబుల్స్ నైట్ టైం డిన్నర్ అన్నమాట అండ్ పన్నీర్ ఫ్రై సో నా డిన్నర్ వచ్చి చపాతి పాలక్ పన్నీర్ మార్నింగ్ చేశాను కదా అయిపోయింది బాగుందని చెప్పి ఎక్కువ తినేసాడు అమ్మని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను వచ్చేస్తుంది ఇంకో 2 డేస్ లో ఒక 4 డేస్ నుంచి ఇలానే చేసుకుంటున్నాను తన లేకపోతే కొంచెం కష్టమైతుంది వచ్చేస్తుంది 2 డేస్ లో
జనరలీ ఎలా ఉంటానో చూపించడం కోసమే ఈ వీడియో బికాజ్ మదర్స్ లేకపోతే పిల్లలు ఎట్లా కష్టపడతారు ఎలా రియాక్ట్ అవుతారని చూపించాను ఆబ్వియస్లీ నాలానే చాలా మంది ఉంటారు మా అమ్మ వచ్చేసింది 2 డేస్ ఎందుకంటే పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళింది కొంచెం పని ఉండి 2 డేస్ వచ్చేసింది మళ్ళీ యాజ్ యూజువల్ ఇంకా అమ్మ వచ్చాక తన పని తనే చేసుకుంటే నా పాటికి నేను కొంచెం బిజీ అయిపోతాను చాలా పని చేశాను కొన్ని కొన్ని చూపించడానికి అవ్వలేదు తనైతే బాగా ఎంజాయ్ చేశాడు నేను పని చేస్తే చూద్దామని చెప్పి సో ఫస్ట్ ఎప్పుడు పెట్టేదే ఫస్ట్ ముద్ద మీకే తర్వాత నేను తింటాను అందరికి గుడ్ నైట్ సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్